పాడుతూ బిగ్గరగా దేవుని నామాన్ని స్తుతిద్దాం. పాట పాడుతున్నప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ బిగ్గరగా యేసయ్య నామాన్ని స్తుతించాలి. Yeah.
స్వరాలు తెచ్చి ఎక్కలేని కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు, ఎత్తైన కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు. బిగ్గరగా రెండు చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎక్కలేని కొండను ఎక్కించువాడు, ఎత్తైన కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు అని అంటే మన జీవితాల్లో ఎక్కలేనన్ని కష్టాలు, నష్టాలు, శోధనలు ఉన్నా, అసలు చేరుకోలేము అనే పరిస్థితుల్లో మనమున్నా మన దేవుడు అసాధ్యాన్ని కూడా బిగ్గరగా చెప్పాలి, ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి. కాబట్టి మన జీవితాల్లో ఉన్న కష్టాలను కూడా ఎక్కించి వాటిని దాటించగలిగి గమ్యస్థానాన్ని చేర్చగలిగిన వాడు మన యేసయ్య. బిగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ బైబిల్ నాదేనండి, నేను తెచ్చుకున్నాను, ఇది నాదే అని నేను చెప్పగలను అవునా? చెప్పాలి అవునంటారా? ఇంకొంచెం బిగ్గరగా. ఈ బైబిల్ నాది, నేను తెచ్చుకున్నాను, ఇది నాదని నేను చెప్పగలను. మనం నమ్మదగిన యేసయ్య నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మన జీవితాల్లో ఉన్న కష్టాలని, నష్టాలని సహితం కూడా అద్భుతాలుగా మార్చి ఎత్తైన శిఖరాలపైన నిలపగలిగిన వాడు మన యేసయ్య. ఆమేన్. నిజమే కదా. మరొకసారి పాడదామా బిగ్గరగా. ఎక్కలేని కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు, ఎత్తైన కొండను ఎక్కించువాడు నా. ఈ బైబిల్ నాదే కాబట్టి చాలా స్వతహాగా ఈ బైబిల్ నాది అని చెప్పగలుగుతా ఉన్నాను. ఈ ఫోన్ నాదే కనుక ఈ ఫోన్ నాది అని చెప్పగలుగుతా ఉన్నాను. నీ దేవుడు నీ కష్టాలు తీర్చగలిగిన వాడేనమ్మా చెప్పాలి. మరి ఎత్తైన కొండను ఎక్కించేవాడు నా ప్రియ యేసు అని చిన్నగా చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా లేదా? నా యేసయ్య ఎత్తైన కొండలను ఎక్కించేవాడు అని బిగ్గరగా చెప్దాం. ఆమేన్. నా ప్రియ యేసు ఎవరండి? ఎక్కలేని కొండను ఎక్కించువాడు. స్వరాలు తెరవాలి. ఎత్తైన కొండను ఎక్కించువాడు. పగలు ఎండ దెబ్బకుండా, ఎండ దెబ్బ తగలకుండా కాపాడేవాడు, కునుకడు నిద్రపోని యేసయ్య నామాన్ని ఆరాధిస్తా ఉన్నా. మరొకసారి బిగ్గరగా ఆమెన్ చెప్దాం. ఆమెన్.